కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు పరుస్తున్న తహసీల్దార్ ఒకవేళ ఆదేశాలు పాటించకపోతే చట్టపరమైన కేసులు తప్పువంటున్నారు మండల రెవెన్యూ అధికారి కే దుర్గారావు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలు పరచడం జరిగింది దీనిలో భాగంగా కపిలేశ్వరపురం మండలం స్థానిక తహసీల్దార్ కే దుర్గారావు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 19 గ్రామాలలో లాక్ డౌన్ సక్రమంగా అమలు జరుగుతుందన్నారు ఉదయం 6 నుండి 11 గంటల వరకు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని విజ్ఞప్తి చేశారు ఇప్పటివరకు సుమారు 60 కరోనా కేసులు నమోదయ్యాయని కాగా పలు చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు కపిలేశ్వర మండలంలో మనకి 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఇంక్లూడింగ్ లంక గ్రామాలతో కలిపి ఈ 19 గ్రామాల్లో కూడా ఈ మన కరోనా అనేది మనం వ్యాప్తి చెందకుండా త్రూ పంచాయతీ కార్యదర్శి ద్వారా మరియు మన గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా బాగా విస్తృతమైనటువంటి ప్రచారం మైకుల ద్వారా చేయించడమైంది అలాగే మన పోలీస్ వారితో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది ఎవరు కూడా కలెక్టర్ గారి ఆర్డర్లు మన ఉత్తర్వులను పురస్కరించుకుని ఉదయం 6 నుంచి 11 గంటల లోపల మాత్రమే వారి యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని పూర్తి చేసుకోవాలి 11 గంటల తర్వాత ఏ పరిస్థితులు కూడా మరలాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా ఇది వెళ్ళడానికి వీల్లేదు ఆ విధంగా ఆ ప్రకారం మనం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది